తమన్నా కోసం ప్రభాస్ ఎన్నికొండలు ఇక్కడ తెలియదు కానీ ఆ వాటర్ పార్క్ కోసం మేము ఎన్నికొండలు ఎక్కాము, నాకు మాత్రమే తెలుసు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది దళసర్ వాటర్ఫాల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నది అక్కడికి వెళ్ళే దారి. ఇలా రోడ్డు సైడ్ నుంచి వచ్చుకుంటూ పొలాలని పొలాలపై వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్గా ఫ్రెండ్షిప్ డే. మా ఫ్రెండ్స్ అందరం కలిసి దళసర్ వాటర్ఫాల్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వాటర్ఫాల్ కూడా చాలా కొంచెం ఎలా ఉంటుంది అంటే, మన బాహుబలిలో ప్రభాస్ ఎక్కుతాడు కదా తమన్న కోసం, అలాంటి వాటర్ఫాల్ కాదని అంతా బడ్జెట్ లేకపోయినా చిన్న వాటర్ఫాల్లో భలే ఉంటుంది. కొంచెం అప్ సైడ్ అలా వెళ్ళాలి. అలా వెళ్తే మనకు పైకి ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది. సో ఆ వాటర్ఫాల్కి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. వాళ్ళు ఇప్పుడే ముందుకు వెళ్ళారు, మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుందని వ్యూ అనేది మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. యాక్చువల్గా ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, మా ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ ఈ జర్నీ అయితే స్టార్ట్ చేసిండే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి. ఈ దళసర్ వాటర్ఫాల్ అనేది మన్సా నుంచి ఎగ్జాక్ట్గా 10 or 11 kilometers దూరంలో దళసర్ అనే విలేజ్లో ఉంది. ఇప్పుడు మనం మన్సా నుంచి డైరెక్ట్గా దళసర్ అనే విలేజ్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనకు రూట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇటువైపు పొలాలు అటువైపు పొలాలు మధ్యలో పచ్చని కొండలు భలే ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో చివరి వరకు అయితే చూడండి. సో గైస్, మేమైతే బైక్స్ అక్కడ పార్క్ చేస్తాం. మా వెనకాల ఒక గ్యాంగ్ వచ్చింది. అక్కడ నుంచి మనం కొంచెం దూరం నడాలి. నడిస్తే మనకి వాటర్ఫాల్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ మనం వెళ్ళే రోడ్డు అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉంది. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఒకసారి రోడ్ చూపిస్తా చూడండి. చూసారు కదా రోడ్డు ఎలా ఉందో, మనం వెళ్ళే రోడ్డు అయితే ఎలా ఉంది. మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఆ కొండ, కొండ సైడ్. మన సైడ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇది మనం వెళ్ళే రోడ్డు. రోడ్ వేస్తుంటారా, మనం ఈ రోడ్డు క్రాస్ అయ్యాక ఇలా రైట్ సైడ్లో మనకి పొలాలు కనిపిస్తాయి. ఈ పొలం గట్టుపై నుంచి మనం వాటర్ఫాల్కి అయితే వెళ్ళాలి. మా అలాగే ఇంకో బ్యాచ్ కూడా రెడీగా ఉంది. సో గాయస్, చూసాం కదా ఇప్పుడు మనమైతే అక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వచ్చాం. నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఈ సైడ్ అయితే కొండ కనిపిస్తుంది కదా. ఈ కొండపైన కూడా మనుషులు ఉన్నారు కొంతమంది. మనకి ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇలా ఈ సైడ్లో వెళ్ళి ఆ పక్కలు వెళ్తే మనకి వాటర్ఫాల్ దారి ఉంటుంది. మనం మూవ్ అవుదాం పదండి. ఇదేంటి వాటర్ఫాల్కి వెళ్ళే రూటు ఎలా ఉంటుంది. ఓ అమ్మో, ఏంది సడన్గా వచ్చింది. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంత ఓపెన్గా అయితే లేదు. చుట్టూ డొంకలు ఉండేవి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మధ్యలో చిన్న దారి ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కొట్టేశారు. ఇక్కడ ఏం లేదు. నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా ఈ మొక్కలని కనిపిస్తుంది. ఇవేంటో తెలుసా, మనకి మొక్కజొన్న అంటాం కదా, ఆ మొక్కజొన్న తాలూకా మొక్కలు ఇవి. వీటితో మనకి పాప్కార్న్ తయారు చేస్తారు. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు వాటర్ఫాల్ అనేది కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే వాటర్ఫాల్ కూడా మనకు డౌన్లో కనిపిస్తుంది, అంటే చాలా కిందది. ఇంకా దాని పైకి ఎక్కే కొద్దీ మనకి ఫుల్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా చూస్తుంటే ఏదో గుహలోకి వచ్చినట్టుంది. ఉప్స్, వచ్చేసా వాటర్ఫాల్ ఇది ఒకటి సరిపోతుంది. నీకు కదా ఇప్పుడు ఈ వాటర్ఫాల్, ఇది మనకి డౌన్లో కనిపించే వ్యూ. మనం ఈ రైట్ సైడ్ రూట్ ఉంటుంది. ఈ రైట్ సైడ్ కొండ పట్టుకుని పైకి ఎక్కితే మనకి పైన వాటర్ఫాల్ అనేది కనిపిస్తుంది. ఎలాగ ఎక్కినా ఎక్కేది ఒకటే. రూట్ చూడండి ఎలాగ ఉందో. అవన్నీ తెచ్చి సాయి గడికి ఇస్తారంట. బాబా ఎక్కడ దోలు తీరిపోతున్నారా, సెమట పడేస్తానే. ఇప్పుడు మనం కింద నుంచి వచ్చాం, అలా ఎక్కుంటే పైకి వెళ్ళాలి. సైడ్ వాటర్ఫాల్ ఉంది, దీని సైడ్ లేని మనం పైకి వెళ్తాం. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికి.
ఎంజాయ్ పండుగ. బాబు ఇంకా పైకి ఉందనాయనా. ఈ వాటర్ఫాల్ పైకి ఎక్కడం కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళ పైకి ఎక్కాలి. మా ఫ్రెండ్ చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నాడు. సరే కదా గాయ్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా, ఎక్కడి నుంచి మళ్ళీ ఇంకో పైన ఇంకో కొంచెం కష్టమైంది ఉంది, అక్కడికి ఎక్కితే ఇంకోటి కనిపిస్తుంది, దాని మీదకి వెళ్ళి ఎక్కితే ఇంకోటి కనిపిస్తుంది మనకి. ఆ ఎత్తు ఎక్కాక మనకి ఇలా కనిపిస్తుంది, చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ క్రాస్ చేయడం చాలా కష్టం అండి. ఈ వాటర్ క్రాస్ అయ్యాక నెక్స్ట్ ఇంకో కొండలా కనిపిస్తుంది, ఆ కొండపైకి అయితే ఎక్కాలి. అలా ఎక్కిన తర్వాత మనం ఇంకో కొండకు చేరుకుంటాం. అన్నిటికంటే కష్టమైంది ఇదే అని చెప్పాలి, ఎందుకంటే ఎక్క చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా రిస్క్తో కూడుకున్న పని ఈ శైలి ఎక్కడ. వీడియో అయితే కొంచెం ఫాస్ట్లో పెట్టాను కానివ్వండి, చాలా స్లోగా ఎక్కాలి. ఇది వన్స్ ఎక్కడికి ఎక్కితే మనం ఆల్మోస్ట్ చాలా వరకు రీచ్ అయిపోయినట్టే. ఇంకా పైకి ఎక్కాలి, అంత కష్టమైంది ఆ కొండ ఎక్కాము. మనకంటే మనకు ముందు ఇంకా పెద్ద కొండ ఉంది లక్ష్యంగా, ఆ కొండ ఎక్కాలి. కొండ ఎక్కితే మనకు అసలు ఫైనల్ వాటర్ఫాల్ కనిపిస్తుంది, ఒక సాహసయాత్రని చెప్పాలి, అంత బాగుంది. తమన్నా కోసం ప్రభాస్ ఎన్ని కొండలు ఎక్కడ తెలియదు కానీ ఆ వాటర్ఫాల్ కోసం మేము ఎన్ని కొండలు ఎక్కాము నాకు మాత్రమే తెలుసు. మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. మా ఫ్రెండ్ ఎగ్జైట్మెంట్ చూడండి, ఏ బుర్ర పాడర్ అని అంటాండ వాటర్ఫాల్ చూసి. నేను సెకండ్ టైం ఆడా, అలా ఫస్ట్ టైం కాబట్టి వాడికి అలా అనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఫుడ్ తింటున్నారు. ఒకసారి వాటర్ఫాల్ చూడండి ఫుల్ వ్యూ. వాటర్ఫాల్ 360 డిగ్రీస్ వ్యూ చూడండి, ఇది పై వ్యూ. ఇంకా పైకి వెళ్తే ఇంకా పెద్ద వాటర్ఫాల్ కనిపిస్తుంది, కాకపోతే మేము ఇంకా రిస్క్ చేసి అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు, సో మేమైతే వెళ్ళలేదు. ఒకసారి వాటర్ఫాల్ ఫుల్ వ్యూ చూడండి. ఫ్రెండ్స్తో వస్తే పర్లేదండి, ఈజీగా రావచ్చు, కానీ ఫ్యామిలీతో వచ్చినా లేదా లేడీస్ వచ్చినా కొంచెం కష్టం ఎక్కడ. సో ఇది చూసారు కదా గైస్, వీడియో కానీ నచ్చినట్టయితే ఒక్కసారి లైక్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.